ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక ప్రసంగం కంటే ఎక్కువగా బహుశా మనం కలిసి ఆలోచించడానికి, చర్చించడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. సో మన రక్షణ విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగే రక్షణ విషయంలో తరచుగా మనం మాట్లాడేటప్పుడు మానవుల బాధ్యత కోణం నుండి మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ దేవునికి రావాల్సినటువంటి మహిమ, దేవునికి ఆపాదించే వీలు కలిగే విధంగా మనము దేవుని కార్యాన్ని, రక్షణలో దేవుని కార్యాన్ని ఎక్కువగా ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం ఏదో కల్పించుకుని మనం సొంతంగా చెప్పేటటువంటి మాటలు కావు. లేఖనాలు అంతట్లో కూడా, మొదటి నుంచి చివరి వరకు కూడా లేఖనాల్లో మన రక్షణ విషయమై సంపూర్ణ మహిమ దేవునికి ఆపాదించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో దాని గురించి ఎంత ఎక్కువగా ధ్యానిస్తే అంత ఎక్కువగా మన రక్షణను ప్రశస్తమైనదిగా మనం చూడటం ప్రారంభిస్తాము. దాంతోపాటుగా నాశనం అయిపోయే వారి విషయంలో కూడా దేవుని సార్వభౌమ్య హస్తం ఉంది, దేవుడు చేసేటటువంటి కార్యం ఉంది, దాన్ని కూడా మనం ఆలోచించడం అవసరం. ఎందుకనంటే రక్షణ విషయంలో దేవుడు మన జీవితాల్లో చేసిన దానితో నాశనం అయిపోయే వారి విషయంలో దేవుడు చేయని దాన్ని మనం తారతమ్యంగా చూసినప్పుడు, పోల్చి అర్థం చేసుకున్నప్పుడు మన రక్షణ మరింత ప్రశస్తమైనదిగా మనకి కనబడే అవకాశం ఉంది. లేఖనాలు కూడా ఆ విధంగా మనకు నేర్పిస్తున్నాయి దేవుని యొక్క ప్రేమను. కాబట్టి ఆ కోణంలో కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మన ధ్యానానికి ప్రారంభంగా ఎఫెసి పత్రిక 2:1-3 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఎవరైనా చదవండి. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఓకే, చాలు సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యాక్చువల్లీ నేను ఎక్కువగా తెలుగులో డామినెంట్ గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇంగ్లీష్ లో ఎక్కువగా అర్థమయ్యే వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్స్ దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్ రెఫరెన్సెస్ కూడా చూస్తూ ఉండండి నేను చెప్తున్నప్పుడు, సో దట్ యుల్ ఫాలో ద థాట్ ప్రాసెస్ క్లియర్లీ. ఓకే, సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం అపోస్తలుడైన పౌలు మన రక్షణ విషయమై దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వరమై ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. దేవుడు మన రక్షణలో చేసినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాను, నేనే మారు మనసు పొందాను, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాము, అదంతా కూడా వాస్తవమే. నిజంగా మనమే అంగీకరించాము, మనమే నమ్మాము, మనమే మన పాపాలను ఒప్పుకున్నాము, ఇదంతా కూడా నిజమే. కానీ అవన్నీ మనం చేయగలగడానికి పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడాల్సిన అవసరం ఉండింది. ఆ కార్యాన్ని దేవుడు మనలో చేశాడు. మొదట దేవుడు మొదట చేసినటువంటి కార్యానికి స్పందనగా మనము ఆయన్ని విశ్వసించగలిగాం, మారుమనసు పొందగలిగాం, ఆయన తట్టుకు తిరగగలిగాం. ఇది బైబుల్ మనకు కన్సిస్టెంట్ గా నేర్పిస్తున్నటువంటి రక్షణ విషయమైనటువంటి దేవుని కృపకు సంబంధించినటువంటి సత్యం. సో దీన్ని నిరాకరించడానికి, దీన్ని తిరస్కరించడానికి చాలా మంది చాలా ప్రయాసపడుతున్నారు. కానీ లేఖనాల్ని మనం సమగ్రంగా యథార్థంగా విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు రక్షణలో మొదటి కార్యము దేవునిదే, రక్షణలో మొదటి అడుగు దేవుడే వేస్తాడు అన్నటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తా ఉంది. అయితే ఇక్కడ 2-3 వచనాలు కూడా మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, రక్షణ లేనటువంటి స్థితిలో, రక్షింపబడక ముందు మనము కూడా ఇప్పుడు రక్షణ లేనటువంటి వారు ఎలాగైతే ఉన్నారో, అవిధేయతలో ఉన్నటువంటి వారు ఎలాగైతే ఉన్నారో, వారిలాగే ఉన్నాం. వారికి మనకు ఎలాంటి తేడా లేదు అని అంటున్నాడు. వారు ఎలాంటి నియమాలను బట్టి, ఎలాంటి లోక ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో, ఎలాంటి అపవాది ఆత్మ ప్రభావం కింద ఉండి పనిచేస్తున్నారో, మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాము అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాం మనము అని అంటున్నాడు. వారితో పాటుగా మనం కూడా దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాం. వారికి మనకు ఎలాంటి తేడా లేదు రక్షణ పొందే సమయం కంటే ముందు. సో వారి నుండి మనల్ని వేరు చేసి రక్షణలోనికి మనల్ని నడిపించి దేవుని కృపకు, కనికరానికి మనల్ని పాత్రులుగా చేసింది కేవలం దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించే కార్యం ద్వారా అనేది మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో రక్షణ లేని స్థితిలో మనం ఎలా ఉన్నాము అని అంటే, వారిలాగే ఉన్నాం. మనకు వారికి ఎలాంటి తేడా లేదు, మనం కూడా ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాము అన్నటువంటి మాట
ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాం, మనసులో పెట్టుకున్నాం. దాంతో పాటుగా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-23 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. ఒక ముద్దలో ఘనతను ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనమును సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించినేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనపరచవాలని నేమి? ఓకే, ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు ఏమంటున్నాడు అంటే ఒకే ముద్ద నుండి కుమ్మరి వానికి ఒక మంచి పాత్ర తయారు చేయడానికి, ఒక మంచి ఘటం తయారు చేయడానికి, అలాగే ఒక ఘనహీనమైనటువంటి ఘటం తయారు చేయడానికి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తూ, దాన్ని ప్రశ్నించే అధికారము మట్టికి ఎలాగైతే లేదో అలాగే మానవుడికి కూడా దేవుణ్ణి ప్రశ్నించే, దేవుని సార్వభౌమ్య హస్తాన్ని, దేవుని సార్వభౌమ్య కృపను, దేవుని సార్వభౌమ్య ప్రణాళికను ప్రశ్నించే అర్హత కానీ హక్కు కానీ లేదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే మనకి ఏం చెప్తున్నాడు అనంటే, కుమ్మరి వానికి మంటి మీద ఉన్నటువంటి అదే అధికారాన్ని దేవుడు మానవుల మీద కనబరిచాడు. మానవులందరూ కూడా ఒకే పరిస్థితిలో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూసామంటే అందరూ కూడా ఉగ్రతకు పాత్రులుగానే ఉన్నారు. కాబట్టి న్యాయంగా మాట్లాడాలి అనంటే అందరి మీదకి ఏం రావాలి అంటే దేవుని యొక్క ఉగ్రతే రావాలి. న్యాయంగా అందరూ ఉగ్రతకు పాత్రులైనప్పుడు దాంట్లో నుండి కొంతమందిని దేవుడు తన కనికరం చూపించడం కోసం కరుణాపాత్ర ఘటాలుగా చేయడానికి ఇష్టపడ్డాడు. కొంతమందిని వారు ఉన్నటువంటి అదే ఉగ్రత స్థితిలో విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. అలా చేయడానికి దేవుడికి అధికారం ఉంది అని అంటున్నాడు. ఎందుకంటే అందరినీ రక్షించాలనే నియమం ఏమీ అక్కడ లేదు. న్యాయంగా మాట్లాడాలంటే నిజంగా దేవుడు అందరిపైన ఉగ్రతే కనపరచాలి. వాళ్ళు ఉగ్రతకే పాత్రులై ఉన్నారు కాబట్టి నిజంగా అందరినీ ఉగ్రతకు లోన్ చేసినా ఎవరు దేవుడిని ప్రశ్నించలేరు. కానీ అలా కాకుండా ఆయన తన కనికరాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి కొంతమందిని తన కరుణాపాత్ర ఘటాలుగా తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే రక్షణకు వారిని ఏర్పరచుకుని యుక్త సమయం ముందు వారిలో ఆ రక్షణ కార్యం చేసి వారిని తన బిడ్డలుగా చేసుకోవాలని కొంతమంది విషయంలో దేవుడు ఇష్టపడ్డాడు. అలంకారప్రాయంగా దాన్ని మాట్లాడుతున్నాడు. కరుణాపాత్ర ఘటాలుగా అలాగే ఉగ్రత ఘటాలుగా కొందరిని తయారు చేశాడు అన్నవి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు. అంటే ప్లెయిన్ గా ఏమంటున్నాడు అని అంటే కొందరిని రక్షించడానికి, కొందరిని రక్షించకుండా ఉండడానికి దేవుడు అలా తీర్మానం చేసుకున్నాడు. అయితే ఒకే ముద్దలో నుంచి ఈ రెండు రకాల ఘటాలని ఆయన తయారు చేసుకున్నాడు. ఆ ఒకే ముద్ద అని చెప్పడంలో ఒక కోణం ఏంటి అంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి కోణం ఏంటి అంటే, ఒకే ముద్ద అని చెప్పడానికి అవి అది ఉగ్రతకు లోనైనటువంటి ముద్ద. అంటే ఆ మట్టి ముద్ద నిజంగా దేవుని ఉగ్రతకు లోనై ఉంది. ఆ ఉగ్రతకు మాత్రమే అర్హమైనటువంటి ఆ ముద్ద నుండి కొంత మట్టిని తీసి ఆయన ఒక ఘటాన్ని తన కరుణ కనపరచడానికి రక్షణకు పాత్రమైనటువంటి ఘటంగా తీర్చిదిద్దాడు. మిగతా వారిని ఆయన ఉగ్రత కనబరిచేటటువంటి ఘటాలుగా ఉంచాడు. అలా ఉంచడానికి ఆయనకి అధికారం ఉంది, సార్వభౌమ అధికారం ఉంది, దేవునికి మనుషులందరి మీద అలాంటి అధికారం ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇలా చేయడం ద్వారా దేవుడు తన మహిమను కనపరుచుకుంటాడు, కొందరి ఎడల తన ప్రేమను కనపరుచుకుంటాడు, మిగతా వారి ఎడల తన న్యాయమైనటువంటి ఉగ్రతను కనపరుచుకుంటాడు. ఇది దేవునికి మనుషులపైన ఉన్నటువంటి సార్వభౌమ్య అధికారం అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవునిలో అన్యాయం ఉందని ఎవరూ నిందించడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే న్యాయంగా మాట్లాడాలంటే అందరికీ ఉగ్రతే రావాలి. కేవలం దేవుడు తన ప్రేమను కనబరచడానికి కొందరిని తన సొంత ఇష్ట ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడు. దాని విషయంలో మనుషులకి అడగడానికి హక్కు కానీ అర్హత కానీ లేదు. అయినప్పటికీ ఆయన కేవలం తన ఉచితమైన కృప ద్వారా అలా చేశాడని, మిగతా వారి ఎడల ఆయన తన న్యాయాన్ని కనపరచడం న్యాయమే అని ఇక్కడ పౌలు చెప్పడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇది రక్షణ విషయంలో దేవుని కోణం నుండి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే దేవుడికి మనం ఒక అవకాశాన్ని ఇవ్వాలి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుకి మనము ఒక ఛాన్స్ ఇవ్వాలి. ట్రై జీసస్ అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అన్ని ప్రయత్నాలు చేసావు కదా, అన్ని
అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తావు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక అవకాశం ఇవ్వు నీ జీవితంలో అని మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మన అవకాశం ఇవ్వడం కాదు, యేసుక్రీస్తు ప్రభుకి మనం అవకాశం ఇవ్వడం కాదు. మనం రక్షించబడడానికి దేవుడే మనకు అవకాశం ఇస్తాడు. అది దేవుని ఉచితమైనటువంటి కృప. వాస్తవానికి అది అడగడానికి ఎవరికి అర్హత లేదు, అయినప్పటికీ కేవలం తన ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే దేవుడు అలా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని అపొస్తలైన పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు బోధిస్తా ఉన్నాడు. అయితే ఎలా దేవుడు తన కరుణను కనబరుస్తాడు కొందరి ఎడల, ఎలా దేవుడు మిగతా వారిని తన ఉగ్రత విషయంలో ఉగ్రతకు పాత్రులైనటువంటి ఘటాలుగా తన వాక్యంలో కనపరచాడు అన్నటువంటి విషయాల్ని మనకు చూపించే నేర్పించే అనేక వాక్య భాగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మనం నిజంగా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకుండానే కేవలం ఆ వచనాల్ని చదువుకుంటూ వెళ్ళిపోయినా ఈ తలంపు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు కొందరి ఎడల కృప చూపించి వారిని రక్షిస్తున్నాడని, మిగతా వారి ఎడల ఆ కృప కనబరచకుండా వారి ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నాడని, అది తన న్యాయానికి తన ప్రేమకు అనుగుణంగానే చేస్తున్నాడని, దానికి విరుద్ధంగా కాదన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అందుకే ఇది ఒక ప్రసంగం కాదు, కేవలం కొన్ని తలంపులు మాత్రమే పంచుకుంటానని చెప్పాను. సో మొదటిగా రక్షణ విషయంలో దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాల్లో కూడా మనం నిజంగా రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలం అయితే దేవుడు అలాంటి కార్యాన్ని చేశాడు కాబట్టి అది ఎంత ఎక్కువగా మనం ధ్యానిస్తే అంతే ఎక్కువగా మనం ఆయన్ని ఆరాధించడానికి వీలుంటుంది, అంతే ఎక్కువగా మనం సంపూర్ణ మహిమ ఆయనకు ఆపాదించడానికి వీలుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఓకే, ఆ చివరి మాట పైన మీరు దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను నేను. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి, నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఈ మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ నిత్య జీవం విషయంలో దేవునికి ఒక నిర్ణయం ఉంది అన్నది ఈ వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది. దేవుడు నిత్య జీవం విషయంలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, చాలా మంది ఏమంటారంటే అవును, దేవుని నిర్ణయం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ఎన్నిక కూడా ఉంది, కానీ అది రక్షణకు సంబంధించిన ఏర్పాటు కాదు, కేవలం తన పరిచర్య విషయంలో కొందరిని ఆయన ఏర్పాటు చేసుకుని బలంగా వాడుకోవడానికి ఆయన ఎన్నిక చేసుకుంటాడు, అలాంటిది వాక్యం మాట్లాడుతుంది. కానీ నిత్య జీవం విషయంలో అలాంటి ఏర్పాటు ఏమీ మనం చూడము. దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు అన్నటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ నిజానికి ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే నిత్య జీవం విషయంలోనే దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు, రక్షణ విషయమైనటువంటి దేవుని సంకల్పం అనేది ఒకటి ఉంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. రెండవదిగా మనం నేర్చుకునేది ఏంటి అంటే విశ్వసించడము అనేది మనల్ని నిత్య జీవానికి పాత్రులుగా అర్హులుగా చేస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వసించడం ద్వారా ఎవరు నిత్య జీవానికి నిర్ణయించబడరు, కానీ నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు విశ్వసిస్తారు. అంటే మనం నిత్య జీవం పొందడం మనం విశ్వసించామన్న దానికి కారణం కాదు, విశ్వసించాం కాబట్టి నిత్య జీవం పొందామని కాదు, నిత్య జీవానికి నిర్ణయించబడ్డామని కాదు, లేదా నిత్య జీవానికి నియమించబడ్డామని కాదు. ఫలానా విభు విశ్వసించాడు కదా కాబట్టి ఇప్పుడు అతనికి నిత్య జీవానికి అతన్ని నేను నియమిస్తున్నాను అని చెప్పట్లేదు వాక్యం. కానీ నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు విశ్వసించారు. సో నేను విశ్వసించడం అనేది ఆ నిర్ణయము వల్ల కలిగినటువంటి ఫలము, ఫలితము, పర్యవసానము అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నిత్యత్వము నుండే నా విషయంలో కలిగి ఉన్నటువంటి నిర్ణయం, నేను నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అని నా విషయమై కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పం కారణంగా యుక్త కాలంలో నాకు సువార్త అందించబడినప్పుడు నేను విశ్వసించడానికి సామర్థ్యం నాకు లభిస్తుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ బోధిస్తా ఉంది. సో ఇంకొక విషయం మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు విశ్వసించిరి అన్నప్పుడు నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వసిస్తారు అన్నటువంటి నిశ్చయిత ఈ వాక్యం మనకి ఇస్తా ఉంది. దేవుడు ఎవరినైతే తన నిత్య జీవం కొరకు నిర్ణయించాడో వారిలో ఎవరు నశించిపోవడం అనేది సాధ్యం కాదు, వారందరూ కూడా ఖచ్చితంగా విశ్వసిస్తారు. ఎందుకంటే ఆయన నిర్ణయం విఫలం అవడం అనేది సాధ్యం కాదు, ఆయన ఉద్దేశాలు నిరర్థకం అవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసిస్తారు అన్నటువంటి సత్యాన్ని ఈ వాక్యం మనకు చాలా ఖచ్చితంగా బోధిస్తా ఉంది. ఇదే సత్యాన్ని మనకు నేర్పించేటటువంటి ఇంకా అనేక వాక్య భాగాలు ఉన్నాయి, వాటిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
మొదటి కొరింథి పత్రిక 1:26-29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఎవరైనా చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనము ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా గమనించగలిగే ఒక విషయం ఏంటంటే, దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, కొందరిని ఏర్పరచుకోలేదు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కారణాలు కూడా చెప్తున్నాడు ఎందుకు అలా చేశాడు అనేది, ఎవరిని ఏర్పరచుకున్నాడు ఎవరిని ఏర్పరచుకోలేదు అన్నటువంటి విషయాలు కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు చాలా స్పష్టంగా. సో కొందరిని ఏర్పరచుకున్నాడు కొందరిని ఏర్పరచుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. అది కేవలం దేవుని యొక్క సార్వభౌమ్య కృపలో జరిగినటువంటి కార్యం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11:5 ఒకసారి చదవండి. అలాగుననే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఓకే, సో అలాగనే ఇప్పటి కాలమందు కూడా దేవుని యొక్క ఏర్పాటు సంకల్పం చొప్పున కృప యొక్క శేషము మిగిలి ఉన్నది అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అయితే ఇప్పటి కాలమందు అన్నది నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చర్చ్ లో చెప్పాను అనుకుంటాను, మీలో కొంతమంది కరెక్షన్ చేసుకున్నారు. మీలో చాలా మంది తెలుగు బైబిల్స్ లో అప్పటి కాలమందు అని ఉంటది, అలాగే అప్పటి కాలమందు అని, కానీ వాస్తవానికి అది ఇప్పటి కాలమందు. మీరు ఇంగ్లీష్ బైబిల్ తో కూడా కంపేర్ చేసుకోవచ్చు, ఈవెన్ సో అట్ దిస్ ప్రెసెంట్ టైం అని ఉంటది. అంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏలియా కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏలియా ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడిని మిగిలినాను, నేను ఒక్కడిని దేవుని కోసం నిలబడుతున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా చంపేశారు వాళ్ళు అని దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి సమయంలో కాదు, నేను బయలుకు మోకాలునని 7,000 మందిని నా కోసం నేను భద్రపరచున్నాను అన్నటువంటి మాట ఏలియాకు చెప్పడము, దేవుడు ఆ విధంగా అతన్ని బలపరచడం మనం చూస్తున్నాం అక్కడ. సో ఆ సంఘటనని మనం జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటున్నాడు అంటే, అప్పుడు మాత్రమే కాదు ఇప్పటి కాలమందు కూడా అలాగే కృప యొక్క శేషం మిగిలి ఉంది అని అంటున్నాడు. సో ప్రతి కాలంలో కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సంకల్పం చొప్పున కృప యొక్క శేషము లోకంలో ఎప్పుడు కనబడుతుంది మనకి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తన ఏర్పాటు సంకల్పం చొప్పున కొంతమందిని రక్షించారు, వారిని శేషం అని పిలుస్తున్నాడు, వారిని కృప యొక్క శేషం అని పిలుస్తున్నాడు, దేవుని ఏర్పాటు సంకల్పం చొప్పున రక్షింపబడినటువంటి వారు అని పిలుస్తున్నాడు ఇక్కడ. సో చాలా స్పష్టంగా దేవుడు రక్షింపబడే వారిలో కార్యం చేసి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. అది కేవలం దేవుని సార్వభౌమ్య కృప చొప్పున ఆయన చేసేటటువంటి కార్యం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఎప్పటి నుంచి దేవుడు ఈ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మన విషయంలో అని అంటే, ఎఫ్ఎస్సి పత్రిక 1:1 మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే, ఆయన చదువుదాం ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 1:3-5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. మన ప్రభు అయిన తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను, ఎట్లనగా తన ప్రీమియంలో తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏసు క్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఓకే చాలండి, ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని పదాలు వాక్యం వాడుతూ ఉంది. ఈ పదాలు వాడినప్పుడు ఇది అసలు వాక్యంలోనే లేదన్నట్టుగా కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు, కానీ చాలా స్పష్టంగా అక్కడ కొన్ని పదాలు వాడుతున్నాడు దేవుడు. పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా రాస్తున్నటువంటి మాటలు ఇవి. దేవుడు ఒక ముందు నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు రక్షణ విషయంలో అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు. దేవునికి ఒక ముందు నిర్ణయం ఉంది. ముందు నిర్ణయం అనే మాట చదివారు కదా అక్కడ మీరు, ప్రీడెస్టినేటెడ్ అనే మాట. దేవునికి ఒక ముందు నిర్ణయం ఉంది అంటున్నాడు. దేవుడు మనల్ని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు. అలా ఏర్పాటు చేసుకోవడము ఆయన దయా సంకల్పంలో ఆయన ప్రేమ చేత చేసినటువంటి కార్యము అని అంటున్నాడు. అది ఆయన చిత్తము వలన కలిగినటువంటి కార్యము అని కూడా అంటున్నాడు. సో దేవుడు మనల్ని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరైతే రక్షింపబడ్డారో వారిని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే దాన్ని ముందు నిర్ణయం అన్నాడు.
ముందే ఆయన నిర్ణయించుకున్నాడు జగత్పునాది వేయబడుతుంటే. అది ఆయన దయా సంకల్పము చొప్పున జరిగినటువంటి కార్యం, ఆయన ప్రేమతో అది చేశాడు, అది ఆయన దయా సంకల్పంలో జరిగినటువంటి ఆయన చిత్తానుసారమైనటువంటి కార్యం. సో కేవలం దేవుడు తన చిత్తానుసారంగా కొందరిని ప్రేమతో ఏసుక్రీస్తునందు ఏర్పరచుకుని రక్షించడానికి ముందుగా నిర్ణయించాడు. జగత్పునాది ముందే అలాంటి నిర్ణయాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగాలు మనకు నేర్పిస్తా ఉన్నాయి. సో ఇందులో మానవ ప్రమేయం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే మానవుడు నిజంగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాడు, కేవలం దేవుని ఉగ్రతకు మాత్రమే పాత్రుడై ఉన్నాడు. అలాంటి పతనమైనటువంటి మంటి ముద్దలో నుండి దేవుడు మిగతా వారితో పాటుగా అతన్ని కూడా నాశనానికి పంపించకుండా కరుణాపాత్రమైన ఘటంగా ఉండటానికి ఏర్పాటు చేసుకోవాలని కొందరి విషయంలో ఆయన తన దయా సంకల్పాన్ని కనబరిచాడు, తన కృపను కనబరిచాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. సో ఈరోజు మనం రక్షింపబడ్డామంటే, ఈరోజు నువ్వు రక్షింపబడ్డావంటే, నేను రక్షించబడ్డాను అంటే, ఇతరుల కంటే ఎక్కువగా నేను సువార్తను బాగా అర్థం చేసుకోగలిగాను, ఇతరుల కంటే మంచి మనస్సు నాకుంది సువార్తను అర్థం చేసుకోవడానికి, ఇతరుల కంటే నాకు చాలా దయాహృదయం ఉంది, మంచి హృదయం ఉంది కాబట్టి నేను సువార్తకు స్పందించగలిగాను అనేటటువంటి వివరణలకు అస్సలు తావేలేదు. ఎందుకంటే అందరూ ఎలా ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. అందరూ అపవాది సంబంధులుగా ఉండి అపవాది ఆత్మచేత ఎలా నడిపించబడ్డారో అలాగే ఈరోజు ఇప్పుడు అవిధేయతలో ఉన్నటువంటి వారిని నడిపిస్తున్నటువంటి ఆత్మ నన్ను కూడా నడిపించింది. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు ఎంత కఠినంగా దేవునికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారో నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నావు. ఎవరు ఆ పరిస్థితి నుండి మనల్ని రక్షించాడు, మనలో ఆ మార్పు కలిగించి వారి నుండి మనల్ని వేరు చేసింది ఎవరు అనంటే, కేవలం దేవుని ఉచితమైనటువంటి కృప అన్నటువంటి సమాధానం మాత్రమే బైబిల్లో నుండి మనకు లభిస్తుంది. మనం దానికి అర్హమైనందుకు కాదు, మనము మిగతా వారి కంటే మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కాదు, మనం బాగా అర్థం చేసుకుని స్పందించగలిగిన సువార్తకు కాబట్టి కూడా కాదు, కేవలం దేవుడే అలా చేశాడు, ఆయన కృప ద్వారా ఆయన చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ న్యాయాన్యాయాల ప్రస్తావనే రాదు, ఎందుకంటే న్యాయంగా మాట్లాడాలంటే మనకు కూడా ఉగ్రతే రావాలి. మిగతా వారి పైన ఆయన తన ఉగ్రతను కనబరచడానికి వారిని అలాగే ఉంచాడు అని అంటే అందులో అన్యాయం ఏమీ లేదు, వారికి రావాల్సింది అదే కాబట్టి అలాగే చేశాడు. కానీ మనము దేవుని బిడ్డలుగా చేయబడడానికి, మనము మారు మనసు పొందడానికి, మనము సువార్తను అంగీకరించడానికి, మన పాపాలు క్షమించబడ్డానికి, దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, కేవలం ఆయన తన ఉచితమైన కృప చేత, మన ప్రమేయం ఏమీ లేకుండా, మనలో ఉన్నటువంటి ఏ మంచిని ఆధారం చేసుకోకుండా, కేవలం తన దయా సంకల్పం ఆధారంగా తన చిత్తానుసారంగా క్రీస్తులో మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన చేసినటువంటి ముందు నిర్ణయం ఆధారంగా మనం ఆయన కృపలో రక్షింపబడ్డాము అన్నది బైబిల్ బోధించేటటువంటి సత్యం. ఇది నిజంగా రక్షణ పొందిన వారికి చాలా బలమైనటువంటి ఆదరణను ఇచ్చేటటువంటి మాట, చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మాట, చాలా నిరీక్షణను ఇచ్చేటటువంటి మాట. ఎందుకంటే ఆయన నాలో ఈ కృపాకార్యాన్ని ప్రారంభించాడు అని అంటే ఆయనే దాన్ని అంతం వరకు కాపాడి ముగిస్తాడు, ఆయన దాన్ని విజయవంతంగా నిత్యత్వంలోనికి నడిపిస్తాడు, కొనసాగిస్తాడు, అది మధ్యలో విఫలమైపోవడం అనే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం నిరర్థకం అవడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి గొప్ప నిరీక్షణని నిశ్చయతను ఇచ్చేటటువంటి సత్యం ఇది. కానీ దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడే వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? దీన్ని కూడా శంకించి, దీన్ని కూడా ప్రశ్నించి, దీన్ని కూడా తూలనాడేటటువంటి వారు, దేవుడు అలా చేయడం ఏంటి, దేవుడు కొందరికి మాత్రమే కృప చూపించడం ఏంటి అని కృపకు వ్యతిరేకంగా సణిగేటటువంటి వారు, గురిగేటటువంటి వారు, దాని గురించి మాట్లాడే వారిని వ్యతిరేకించేటటువంటి వారు సంఘంలో ఉన్నారంటే మీరు నమ్మగలరా? కానీ అలాగే ఉన్నారు, అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దిస్ ఇస్ ది ఎగ్జాల్టెడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వి ఫైండ్ ఇన్ స్క్రిప్చర్. దేవుని ఉన్నతమైనటువంటి, అసలు వర్ణింపన అసఖ్యమైనటువంటి దేవుని కృపను ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇంకా చాలా వాక్య భాగాల్లో నుండి మనము ఈ సత్యాల్ని నిర్ధారించుకోవచ్చు. యూ కెన్ మల్టిప్లై మెనీ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇంకా కొన్ని ఒకటి రెండు వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. రెండవ తెస్లోనిక పత్రిక 2:13 వచనం చదవండి ఎవరైనా. ప్రభువులను ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఓకే, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధుడనై ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడై ఉన్నాడు పౌలు? ఎందుకనంటే ఆది నుండి దేవుడు మిమ్మల్ని రక్షణ విషయమై ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధుడై ఉన్నాను అంటున్నాడు. అయితే ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా రక్షించాలని దేవుడు ఇష్టపడ్డాడు,
మీరు సత్యమును విశ్వసించిన ద్వారాను ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట ద్వారాను మీరు రక్షింపబడాలని దేవుడు ఉద్దేశించాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో మనము రక్షించబడాలని దేవుడు ఏర్పాటు చేశాడు, అది దేవుని ఏర్పాటు సంకల్పములో భాగము. కానీ అంత మాత్రమే వాక్యం చెప్పట్లేదు, మనం ఎలా రక్షింపబడాలో ఆ విధానాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ మాధ్యమాల్ని ఆ సాధనాల్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయబడ్డారు కదా, కాబట్టి ఎట్లాగో అట్లా వచ్చేస్తారు. వాళ్ళు నమ్మినా పర్వాలేదు, నమ్మకపోయినా పర్వాలేదు, పరిశుద్ధంగా జీవించినా పర్వాలేదు, పాపంలో జీవించినా పర్వాలేదు అన్నట్టుగా వాక్యం నేర్పించట్లేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎలా విశ్వసిస్తారు, ఎలాంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తా ఉంది వాక్యం చాలా స్పష్టంగా. వారు సత్యాన్ని నమ్ముతారు, ఆత్మ వారిని పరిశుద్ధపరిచే కార్యం వారిలో జరిగిస్తాడు, ఆ విధంగా వారు రక్షించబడాలని నేను అనాది నుంచి సంకల్పం కలిగి ఉన్నాను వారి విషయంలో అన్నటువంటి సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఏర్పాటులో ఉన్నటువంటి వారు ఎలాగో అలా నమ్మేస్తారు, ఎలా బతికినా పర్వాలేదు, పాపంలో జీవించినా పర్వాలేదు అన్నటువంటి బోధ బైబిల్ బోధించేటటువంటి బోధ కాదు. కొంతమంది అలా చెప్తా ఉన్నారు, ఈ కృప గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు దేవుడిని పాపానికి పరిచారకుడుగా మారుస్తున్నారు, ఎందుకంటే పాపంలో జీవించినా వాళ్ళు ఎలాగో రక్షింపబడతారు కాబట్టి, ఎలాగో ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి రక్షింపబడతారని మనం బోధిస్తున్నాం అన్నట్టుగా చెప్తా ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే దే జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్, అంటే టైటిల్ చూసి కన్క్లూజన్స్కి వచ్చేస్తా ఉంటారు అన్నమాట. దే డోంట్ హియర్ ద హోల్ సర్మన్, పూర్తి ప్రసంగాన్ని వినరు కాబట్టి అలాంటి కన్క్లూజన్స్కి వస్తారు వాళ్ళు. కనీసం పూర్తి బైబిల్ని వాళ్ళు చదివితే వాళ్ళకి వాళ్ళకి ఇంకొకరి సహాయం లేకుండా వాళ్ళే అర్థం చేసుకోగలరు ఎలాంటి ఏర్పాటు గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు ప్రత్యేకించుకోవడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. దేవుడు ముందుగా మనం చేయాలని సిద్ధపరిచినటువంటి సత్క్రియల్లో మనం నడిచే విధంగా మనల్ని మార్చేటటువంటి ఏర్పాటు. కాబట్టి పాపంలోనే కొనసాగుతూ దేవుని పరిశుద్ధతతో నిమిత్తం లేకుండానే రక్షింపబడేటటువంటి ఏర్పాటు కాదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇట్స్ అ వెరీ క్లియర్ థాట్, అండ్ దీన్ని బట్టి నేను దేవుని ఎల్లప్పుడూ స్తుతించే భద్రునే ఉన్నాను అని మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. అదేంటి దేవుడు ఇలా చేస్తాడా, కొంతమందిని మిమ్మల్ని మాత్రమే ఏర్పాటు చేసుకోవడం ఏంటి, లోకం అంతటిని కూడా రక్షించాలి కదా దేవుడు, అలాంటి దేవుడిని నేను ఆరాధించలేను, అలాంటి దేవుడిని కాదు నేను బైబిల్లో చూసేది అని దేవుడిని నిందించేది పోయి నిజమైనటువంటి ఆరాధనకు నడిపించబడుతున్నాడు. నిజంగా దేవుడిని ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పౌలు ప్రేరేపించబడుతున్నాడు ఈ సత్యాన్ని గురించి ఆలోచించినప్పుడు. అదే నిజమైనటువంటి దేవుని బిడ్డకునేటటువంటి వైఖరి, అదే యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని ఏర్పాటు విషయంలో ఉన్నటువంటి వైఖరి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్త 11:25 ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 11:25 అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రిని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేని గురించి ఆరాధిస్తున్నాడు ఒకసారి చూద్దాం మనం, 25వ వచనం చదవండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఓకే, సో ఇక్కడ చాలా స్పష్టంగా కొంతమందికి దేవుని సత్యాలు మరుగు చేయబడ్డాయి, కొంతమందికి దేవుని సత్యాలు బయలుపరచబడ్డాయి. అలా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. అలా చేయడం అంటే అది అన్యాయం కదా, అందరికీ బయలుపరచాలి కదా అనట్లేదు. అలా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను అంటూ ఒక కారణం కూడా చెప్తున్నాడు అలా ఎందుకు చేశాడు. ఒకే ఒక కారణం, బై ద వే లేఖనాలు మనకి ఇచ్చేటటువంటి ఒకే ఒక కారణం ఏంటి అంటే, అలా చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. దేవుని దృష్టికి అది అనుకూలమైంది అని అంటే ఖచ్చితంగా ఆయన న్యాయంతో అది అసంబద్ధమైనది లేకపోతే వ్యతిరేకమైనది కాదు, ఆయన న్యాయానికి వ్యతిరేకమైనది కాదు. It is very much consistent with his justice and his mercy and his love that he did this. Okay, so ee satyanni mana ente ekkuva ardham chesukunte ante ekkuva adi devunu aaradhinchadaniki manalni prerepistadi, ante ekkuva devuniki krutagnata stutulu chelinchadaniki, devuniki inka premato kattabadi undadaniki adi manalni prosesistadi annatondi vishayanni ikkada manu ardham chesukuntunnam. Paulu kuda devunni aavishyanni batti stutistunnadu, Yesu Christu prabhu kuda aavishyanni batti devunni aaradhisthunnattuga manam chustunnamandi. So ఇది కరుణాపాత్ర ఘటాల ఎడల దేవుడు చేసేటటువంటి కృపాకార్యం. వారు కూడా ఉగ్రతకు పాత్రులై ఉన్నప్పుడు వారిని ఆయన ఖచ్చితంగా రక్షించడానికి సంకల్పించాడు, వారిలో ఆయన విశ్వాసాన్ని కలగజేశాడు. అలా చేయడానికి ఆయన ఒక నిత్య సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అనాది కాలం ముందే జగత్పునాది వేయబడక మునిపే వారిని ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు.
ఈ విధంగా తన ప్రేమను వారి ఎడల కనబరచాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా వారు ఆయన నిమిత్తం ఉండి ఆయన గుణాతిశయాల్ని ప్రచురపరిచేటటువంటి ప్రజలుగా ఉండడానికి వారు సత్యాన్ని నమ్మి ఆత్మ వారిని పరిశుద్ధపరచడం ద్వారా వారు రక్షింపబడాలనేటటువంటి సంకల్పాన్ని దేవుడు వారి ఎడల కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని బిడ్డలందరూ కూడా ఆనందిస్తారు, దేవుడిని స్తుతిస్తారు, ఆరాధిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఇది దేవుడు రక్షణ విషయంలో తాను ఏర్పరచుకున్నటువంటి వారి విషయంలో కలిగి ఉన్నటువంటి ఆయన దయా సంకల్పం, ఆయన కృపతో కూడినటువంటి ప్రణాళిక అనేది మనకు చాలా స్పష్టంగా వాక్యం నుండి కనబడతా ఉంది. మరి మిగతా వారి సంగతి ఏంటి? వారి గురించి వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే దేవుని ఏర్పాట్లో లేరో, ఎవరైతే రక్షింపబడరో, వారి గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే చాలా స్పష్టంగా కొన్ని మాటలు అంటే చాలా ఉన్నాయి వారి గురించి చెప్పబడినటువంటి మాటలు, కానీ కొన్ని మాత్రమే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 9 మనం ఇందాక చదివింది ఏంటి అంటే 21-23 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో వారిని ఉగ్రతకు పాత్రులైనటువంటి ఘటాలుగా దేవుడు ఉంచాడు. వాళ్ళు ఆల్రెడీ ఉగ్రతకు పాత్రులే, వారిని అదే పరిస్థితిలో దేవుడు ఉంచాడు, వారిని అలాగే విడిచిపెట్టాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. అయితే ఒకే మట్టి నుండి ఎలాగైతే కరుణ పాత్రులైనటువంటి ఘటాలని ఆయన తయారు చేశాడు, అలాగే ఉగ్రతా పాత్రులైనటువంటి ఘటాలని కూడా ఆయన తయారు చేశాడు అన్నటువంటి మాట అక్కడ చెప్పబడింది. అందరినీ దేవుడే సృష్టించాడు. ఏర్పరచబడినటువంటి వారిని ఆయనే సృష్టించాడు, ఏర్పాట్లో లేనటువంటి వారిని ఆయనే సృష్టించాడు. అయితే లేఖనాలు వారి గురించి ఏం మాట్లాడుతున్నాయి అనేది మనం ఆలోచిస్తే ఒకసారి వాస్తవానికి దేవుడికి అనాది నుండే ప్రతి ఒక్కరి అంతం ఏంటో తెలుసు. ఎవరిని సృష్టించక ముందే పలానావాడు విశ్వసిస్తాడని, పలానావాడు విశ్వసించడని తెలుసు దేవునికి. రైట్? సో చాలాసార్లు మనము ఈ సత్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఆక్షేపించే వాళ్ళు, దీన్ని తిరస్కరించే వాళ్ళు చెప్పేటటువంటి ఒక అభ్యంతరం ఏంటి అంటే ఇది దేవుణ్ణి చాలా కఠినంగా చిత్రీకరించేటటువంటి ఒక సిద్ధాంతం. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడైతే అందరి పట్ల ప్రేమ కనబరచాలి కదా, అందరినీ రక్షించుకోవాలి కదా, ఆయనే విశ్వాసాన్ని ప్రసాదిస్తున్నాడని, ఆయనే విశ్వాసానికి కర్త అని, ఆ విశ్వాసాన్ని ఆయన అనుగ్రహించినందుకు కొంతమంది విశ్వసించారని రక్షింపబడ్డారని మనం బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ఆయన అలా చేయొచ్చు కదా, ఆయన ఎందుకు చేయలేదు అంటే నిజానికి మనం దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే న్యాయంగా మాట్లాడాలంటే అలా ఆయన ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొందరికి ఇచ్చారంటే అది కేవలం ఆయన కృప, ఆయన కనికరం మాత్రమే. అలా నాకు కూడా ఇవ్వాలని అడిగేటటువంటి అర్హత నిజంగా ఎవరికి లేదు. ఎందుకంటే అందరూ కూడా కేవలం ఆయన ఉగ్రతకు మాత్రమే పాత్రులు, అందులో అన్యాయం ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం వాళ్ళు. అయితే ఇక్కడ ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, దేవుడికి అనాది నుండే అంతము తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తి గురించి తెలుసు. పలానా బిబ్బు గురించి ఆలోచించినప్పుడు వీడు, అంటే నేను కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకుంటున్నాను, వీడు ఎంత చెప్పినా వినడు, ఎన్ని అవకాశాలు వీడికి లభించినా నమ్మడు, చివరికి నరకానికే వెళ్తాడు అన్నటువంటి విషయం దేవుడికి ఎప్పటి నుంచి తెలుసు? లాస్ట్లో తెలుస్తుందా, క్లైమాక్స్లో? అరే ఇంత కష్టపడ్డానే వీడి గురించి అని అనుకుంటాడు అప్పుడు దేవుడు? అప్పుడు నన్ను చూసి నిరుత్సాహపడతాడు దేవుడు, అరే నేను బాగా ప్రయత్నం చేశాను, నేను మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నప్పటికీ, ఇతను రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ నా ఆశను నిరాశగా మార్చేశాడు, నా ప్రయత్నాన్ని అన్నింటినీ కూడా వమ్ము చేశాడు, నా ప్రణాళికను అంతటిని కూడా తారుమారు చేశాడు అని అప్పుడు నిరుత్సాహపడతాడు, అప్పుడు తెలుసుకుంటాడు దేవుడు అంతంలో. కాదు, ఆయనకు మొదటి నుంచే అంతం తెలుసు. అలా వీడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీడు రక్షించబడి చివరి వీడి అంతం ఏంటి అంటే వీడు నరకంలోనే ఉంటాడన్నటువంటి విషయం ఖచ్చితంగా దేవుడికి తెలుసు. తెలుసు కదా, తెలిసినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? నన్ను సృష్టించకుండా ఉండడం ఇంకెక్కువ ప్రేమగా ఉండేదేమో కదా. ప్రేమ అని మాట్లాడేటటువంటి వారు దీన్ని తిరస్కరించినంత మాత్రాన, అంటే దేవుడు ప్రేమ చేత కొందరిని రక్షించుకుంటాడు, కొందరి ఎడల తన న్యాయాన్ని కనపరుస్తాడు అని మనం చెప్పినప్పుడు అది దేవుని ప్రేమను సవాల్ చేసే సత్యమని మాట్లాడే వారిని నేను అడిగేది ఏంటి అంటే, అలా చెప్పి తప్పించుకున్నంత మాత్రాన మీరు ఆ ప్రశ్నను తప్పించుకోలేరు, మీరు కూడా దానికి జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సింది ఏంటి అంటే, అసలు నేను ఖచ్చితంగా నరకానికి పోతానని తెలిసినప్పుడు నన్ను సృష్టించకుండా ఉండడం ఎక్కువ ప్రేమ అయి ఉండేది కదా. నరకానికి పోతానని చెప్పి కూడా తెలిసి కూడా నన్ను సృష్టించడంలో ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆయనకు తెలిసినటువంటి ఆయన జ్ఞానాన్ని కూడా నేను తప్పుగా నిరూపిస్తూ బహుశా నేను ఏమైనా రక్షణ పొంది ఆయన్ని ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని తప్పుగా నిరూపిస్తానని ఏమైనా అవకాశం ఇచ్చాడు నాకు? దట్ కెనాట్ బి, హిస్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫాలిబుల్, రైట్? ఆయన తప్పుగా ఏమీ అర్థం చేసుకోలేదు భవిష్యత్తుని,
ఖచ్చితంగా జరగబోయేటటువంటి విషయం ఆయనకు తెలుసు. తెలిసి కూడా నన్ను ఎందుకు ఇంట్లోనికి రప్పించాడు అనేటటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు నిజానికి ఒకే ముద్ద నుండి కరుణా పాత్రలను తయారు చేశాను, ఉగ్రతా పాత్రలను తయారు చేశాను అని చెప్పినప్పుడు బైబిల్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అని అంటే, దేవునిలో అన్యాయం లేదు, న్యాయంగా అందరికీ శిక్ష రావాల్సినటువంటి ఒక పరిస్థితి నుండి కొందరికి ఆయన ప్రేమను ఇవ్వాలని, ప్రేమను చూపించాలని కోరుకోవడమే ఆయన కనికరం, ఆయన కృప. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, అందరికీ ఇవ్వాలి అని అడిగేటటువంటి అర్హత ఎవరికి లేదు అన్నటువంటి విషయంతో మనం తృప్తి పడితే మంచిది. బియాండ్ స్క్రిప్చర్ రీజన్ అవుట్ చేయడం అనేది ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఎనీబడి. కానీ వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిగతా వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలు ఒకటి రెండు విషయాలు మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 10:26 ఒకసారి చదవండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఓకే చాలు, ఇక్కడ నమ్మని కొంతమందితో మాట్లాడుతున్నారు, విశ్వసించినటువంటి కొంతమందితో మాట్లాడుతున్నాడు. మీరు విశ్వసించకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ మాటలను ఒకసారి ఆలోచించండి, మీరు విశ్వసించరు కాబట్టి మీరు నా గొర్రెలు కాదు అనట్లేదు. మీరు విశ్వసించట్లేదు కదా, అందుకే మిమ్మల్ని నా గొర్రెలుగా చేర్చుకొని నేను, మీరు నా గొర్రెలు కాదు అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు, మీరు నా గొర్రెలు కారు కనుక మీరు విశ్వసించరు అంటున్నాడు. వాళ్ళు విశ్వసించకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వారు ఆయన గొర్రెలు కాదు, అంటే ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి వారు కాదు. ఇంకా కొన్ని మాటలు చదువుదాం మనం. సామెతల గ్రంథం 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని నిమిత్తము కలగజేసెను, దినమునకు ఆయన భక్తులను కలగజేసెను. ఓకే, చాలా స్పష్టంగా వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. భక్తిహీనుల కొరకు నాశన దినాన్ని కలగజేశాడు అంటే అది కొంచెం వేరే ఐడియా ఇచ్చి ఉండేది మనకి. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు, నేను వాక్యాన్నే ఉన్నదిన్నట్టుగా చెప్తున్నాను, దాన్ని ఏమి తిప్పి మలిపి ఏం చేయట్లేదు. దాన్ని యాస్టీస్గా జస్ట్ అక్కడ ఉన్న విషయాన్ని చెప్తున్నాను. నాశన దినము కొరకు భక్తిహీనులను తయారు చేశాడు. నేను ఇందాక చెప్పినట్టుగా వీడు ఖచ్చితంగా నశించిపోతాడని తెలిసి కూడా వానికి ఒక ఉనికిని, ఒక జననాన్ని దేవుడు అనుగ్రహించాడు అని అంటే, దాని వెనకాల ఉన్నటువంటి వేరే ఉద్దేశం ఏమై ఉండాలి? నాశన దినం కొరకు వాడిని సృష్టించాడు అన్నది కాకుండా. సో ఎంత స్పష్టంగా జగత్పునాది వేయబడక మునుపు కొందరిని ఆయన రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యం చెప్తుందో, అంతే స్పష్టంగా నాశన దినం కొరకు కొందరిని ఆయన తయారు చేశాడు అని కూడా వాక్యం చెప్తామండి. ఎంత స్పష్టంగా ఇలా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఆయన నిత్య సంకల్పంలో ఉన్నటువంటి వారు విశ్వసించిరి అని వాక్యం చెప్తుందో, అంతే స్పష్టంగా ఆయన గొర్రెల్లో చేరని వారు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని కూడా బైబిల్ చెప్తాము. ఇంకొన్ని మాటలు చదువుతాం మనం చూడండి. మొదటి సమయాల గ్రంథము 2:25 నరునికి నడు తప్పు చేసిన ఎడల విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని, అయితే యెహోవా వారిని సంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఓకే, ఇక్కడ ఏలీ, యాజకుడైన ఏలీ తన కుమారులను గద్దించేటటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతాము. ఏలీ గద్దించినప్పుడు తన కుమారులు వినకపోవడానికి కారణం ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు, వాళ్ళు తమ తండ్రి మాట వినలేదు కాబట్టి యెహోవా వారిని చంపాలనుకున్నాడు అని చెప్పలేదు. కానీ యెహోవా వారిని చంపదలచను గనుక వారు వారి తండ్రి మాటలు వినలేదు. అలా చేయడం న్యాయమా కాదా వారి విషయంలో? వారు చేసినటువంటి పాపకృత్యాలని బట్టి ఆలోచించినప్పుడు వారిని నిజంగా నాశనానికి అప్పగించడం న్యాయమా కాదా అంటే, ఖచ్చితంగా న్యాయమే. వారికి కృప చూపించాలని రూల్ ఏమైనా ఉందా? కాదు కాదు, నువ్వు అందరికీ కృప చూపించావు, దావీదుకు చూపించావు, ఇంకా కూడా చూపించావు, మోషేకు చూపించావు, నాకు కూడా చూపించు అని అడిగే హక్కు ఏమైనా ఉందా వీళ్ళిద్దరికి? లేదు. వాళ్ళు చేసినటువంటి పాప కార్యాలని బట్టి దేవుడు వాళ్ళ విషయంలో కలిగి ఉన్నటువంటి సంకల్పం ఏంటి అని అంటే, వాళ్ళని నేను చంపాలి అంతే. అండ్ దట్ ఈస్ జస్ట్ అండ్ దట్ ఈస్ ఫేర్ అండ్ సో హీ డిడ్ గ్రాంట్ దెమ్ రిపెంటెన్స్. వాళ్ళకి మారుమనసు అనుగ్రహించలేదు ఆయన. వాళ్ళు వారి తండ్రి మాటను లక్ష్య పెట్టే కృప దేవుడు వారికి అనుగ్రహించలేదు, ఎందుకంటే దేవుడు వారిని చంపదలిచాడు అంతే. As simple as that. దాన్ని ఎవరు కాదనగలరు? ఆ వాక్యం చదివి
అలాగే మొదటి పేతురు పత్రిక 2:8 ఒకసారి చదవండి. కట్టువారు వాక్యములకు అవిధేయులై తుట్రిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడిరి. ఓకే, ఇక్కడ కొంతమంది తొట్రిల్లుతున్నారు అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం, చెప్తున్నాడు ఇక్కడ. సువార్త విషయంలో తొట్రిల్లే వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు నమ్మరు, అవిశ్వాసంలో అవిధేయతలో ఉండిపోతారు, సువార్తను నమ్మకుండా ఆటంకపరచబడతారు, తొట్రిల్లుతారు అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి చెప్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? దానికే వారు నియమించబడి ఉన్నారు. దానికే వారు నియమించబడి ఉన్నారు. ఉందా అక్కడ? అందరి పై ఉచ్చులో ఉందా అట్లాగే? దానికే వారు నియమించబడి ఉన్నారు. సో ఐ కెన్ జస్ట్ కీప్ గో ఆన్ కోటింగ్ స్క్రిప్చర్ ఆఫ్టర్ స్క్రిప్చర్ టు ప్రూవ్ దట్ పాయింట్. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడు అని అంటే, నువ్వు రక్షింపబడ్డావు అంటే ఎంతో మందిని దాటిపోయినటువంటి ఆ కృప నిన్ను కూడా దాటిపోగలిగి ఉండేది. నీకు కనీసం ప్రశ్న అడగడానికి కూడా అర్హత ఉండేది కాదు. కానీ అలాంటి పరిస్థితిలో నిన్ను ఉంచకుండా నీకు మారుమనసు దయచేసి నీకు విశ్వాసాన్ని అనుగ్రహించి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు అని అంటే, నువ్వు ఆయనకు ఎంతగా ఆయన కృపకు రుణపడి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఇశ్రాయేలీయులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు, నువ్వు దేన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నేను మిమ్మల్ని ప్రేమించాను అని దేవుడు వారికి చెప్పినప్పుడు, మలాఖీ గ్రంథంలో 1:1 నేను మిమ్మల్ని ప్రేమించున్నాను అని దేవుడు అంటున్నప్పుడు, దేన్ని బట్టి నువ్వు మమ్మల్ని ప్రేమించున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే నువ్వు మమ్మల్ని ప్రేమించావా నిజంగానా, అవునా, ఎలా ప్రేమించావు అని ప్రశ్నిస్తున్నారు అనమాట. అంటే ఆయన ప్రేమను అంతటిని కూడా పొంది అనుభవించిన తర్వాత కూడా అలా ప్రశ్నించే ధైర్యము సాహసము కొంతమందికి ఉంటుంది అనమాట. సో అలా అడుగుతున్నారు వాళ్ళు. అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానం చాలా స్ట్రేంజ్గా ఉంది. అదేంటయ్యా, నేను మీకు ఎన్నో చేశాను కదా, అవి చేశాను కదా, ఇవి చేశాను కదా అని చెప్పట్లేదు. దేన్ని బట్టి మీ ప్రేమను మేము అర్థం చేసుకోవాలి అని అడిగినప్పుడు కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. అంటే పోల్చి అర్థం చేసుకోండి, తారతమ్యంగా చూడండి అని అంటూ ఏమంటున్నాడంటే, నేను ఏసావును ప్రవేశించి తిని యాకోబును ప్రేమించి తిని అన్నటువంటి మాట చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఆ సందర్భంలో చెప్పాడు, నేను ఏసావును ద్వేషించి వాడి నివాస స్థలాన్ని ఎలా పాడు చేశానో చూడండి, వాడు తిరిగి వచ్చి మళ్ళీ తన నివాస స్థలాన్ని కట్టుకోవాలని చూసినా నేను మళ్ళీ దాన్ని పాడు చేశాను. కానీ నీ విషయంలో అలా చేయలేదు. వాడిని ఎలా నాశనం చేశానో చూడు, నిన్ను ఎలా రక్షించుకున్నానో చూడు, దాన్ని బట్టి నా ప్రేమను అర్థం చేసుకో అంటున్నాడు. అంటే ఏసావు చాలా చెడ్డోడు కాబట్టి, యాకోబు చాలా మంచోడు కాబట్టి అలా చేశాడు అనుకున్నాము, అలా కాదే. రోమీలకు రాసిన పత్రిక 9:13-13 మీరు చదివితే, పిల్లలు ఇంకా పుట్టక మునిపే మంచి అయినను చెడైనను చేయక మునిపే దేవుని నిర్ణయానుసారమైనటువంటి సంకల్పం చెప్పిన పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు అన్నటువంటి మాట చెప్పబడింది. ఎందుకంటే నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అన్నటువంటి మాట అక్కడ చెప్పబడింది. సో అది వాళ్ళ మంచి క్రియలతో చెడు క్రియలతో నిమిత్తం ఉండి చేసింది కాదు. కానీ సహజంగా మానవులందరూ పతనావస్థలో ఉన్నప్పుడు ఎవరి విషయంలో ఏ ప్రణాళిక కలిగి ఉండాలి, ఎవరిని నేను రక్షించుకొని నా ఎడల వారు సాక్షులుగా ఉండేటట్టుగా వారికి నేను కరుణ చూపించాలి, ఎవరిని నేను ఉగ్రతకు పాత్రలుగా విడిచిపెట్టేయాలి అన్నటువంటి విషయంలో దేవునికి ఒక ఖచ్చితమైనటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానుసారంగా ఆయన ఏర్పరిచాడు, ఆ సంకల్పానుసారంగా ఆయన పిలిచాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం. అందరి విషయంలో ఆయన ఒకేలాగా చేయాలన్నటువంటి నియమం ఏమీ లేదు. నిజానికి చూడండి, లూకాసు వార్త 22:3 ఒక సంఘటన చదువుతాం మనం, ఒక ఉదాహరణగా తీసుకుంటే. అంతటా ముందు శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన సాతాను ప్రవేశించను. ఓకే, ఇస్కరియోతు యూదా లోపలికి ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించాడు. ఓకే, సాతాను ప్రవేశించాడు, ఫైన్. అయితే ఇస్కరియోతు యూదాను మాత్రమే అడిగాడా సాతాను? ఇస్కరియోతు యూదాలోకి మాత్రమే ప్రవేశించాలని చూశాడా? ఇస్కరియోతు యూదాను మాత్రమే దేవుని నుండి వేరు చేయాలని చూశాడా? యేసుక్రీస్తు నుంచి వేరు చేయాలని చూశాడా? అంటే కాదు. 31-32 కూడా చదవండి అదే అధ్యాయంలో. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఓకే, సో ఇక్కడ సాతాను ఎవరి కోసం అడిగాడంట? ఎవరిని నాశనం చేయాలని ప్రయత్నం చేశాడంట? శిష్యులందరినీ. శిష్యులందరినీ, అలాగే ప్రత్యేకంగా సీమోను సీమోను పేతుర్ని. సీమోను సీమోను అని ప్రత్యేకంగా ఆయనకు చెప్తున్నాడు కాబట్టి. అలాగే శిష్యులందరినీ కూడా సాధ్యమవుతే నాశనం చేయాలని చూశాడు వాడు. పొట్టును గోధుమను ఎలా వేరు చేస్తారో అలాగే వారి విశ్వాసం నుండి వారిని వేరు చేయాలని చూశాడు సాధన. కానీ మీరు విశ్వాసం నుండి తప్పిపోకుండా మీ కొరకు నేను ప్రార్థన చేశాను అంటున్నాడు యేసుక్రీస్తు.
యూదా ఇస్కరియోతు కోసం చేయలేదు, పేతురు కోసం ప్రార్థన చేశాడు. ఒకవేళ యూదా కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి ఉంటే ఆ ప్రార్థన విఫలమై ఉండేదా? యేసుక్రీస్తు ప్రార్థనను కూడా తండ్రి వినడా? తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా ప్రార్థన వినుచున్నావు అని అన్నాడు కదా. సో దేవుడు అందరి ఎడల ఒకే విధంగా కృప చూపిస్తున్నాడు, అందరి ఎడల ఒకే విధంగా అందరికీ అవకాశం ఇస్తున్నాడు, అందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడు అన్నటువంటి బోధ బైబిల్లో లేదు. నీకు ఇచ్చాడు, ఇంకొకటికి ఇవ్వలేదు. నీకు ప్రకటించిన అదే సువార్త ఇంకో 10,000 మందికి ప్రకటించబడింది. నువ్వు ఎందుకు స్పందించావు, ఇంకొకటి ఎందుకు స్పందించలేదు? నువ్వు చాలా మంచివాడివి కాబట్టి కాదు, నువ్వు చాలా మంచిదానివి కాబట్టి కాదు. దేవుడు కేవలం తన ఉచితమైనటువంటి కృప ద్వారా నిన్ను కరుణాపాత్ర ఘటంగా తయారు చేయాలని ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు స్పందించగలవు. అయితే ఈరోజు కొంతమంది ఇలా అనొచ్చు, అలా అవుతే మరి కొంతమంది దేవుడిని నిందించే అవకాశం ఉంటుంది కదా. దేవుడిని నిందించడానికి తావులేదు, ఎందుకంటే దేవుడు ఏం చేసినా న్యాయంగా చేస్తాడని ఫస్టే చెప్పుకున్నాం మనం. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ గాడ్స్ జస్టిస్. మరి అయితే నేను రక్షింపబడకపోవడానికి దేవుడే కారణం కదా, దేవుడు నాకు మార్మన్స్ ఇవ్వట్లేదు, దేవుడు నాకు విశ్వసించాలనే మనసు ఇవ్వట్లేదు, దేవుడు నా హృదయాన్ని తట్టట్లేదు, దేవుడు నన్ను తన కృపచేత జయించుకోవట్లేదు కాబట్టి నేను విశ్వసించట్లేదు అని ఎవరైనా సాకు చెప్పే అవకాశం ఉంది కదా? అంటే ఖచ్చితంగా ఉంది, సాకు చెప్తూనే ఉంటావు నువ్వు, అలాగే చెప్పి నరకానికి కూడా పోతావు. అదే చెప్తున్నాను, యెహోవా నిన్ను చంపదలిస్తే ఎన్ని సాకులు రావు నీకు నీ మనసులో? ఎవరు నిన్ను కాపాడగలుగుతారు ఆ పరిస్థితి నుంచి? ఒకవేళ దేవుడు నాశన దినం కొరకు కొన్ని పాత్రలను తయారు చేశాడనేది సత్యం అవుతే, ఆ పాత్రలో నువ్వు ఉంటే నిన్ను నువ్వు మోసపరచుకోవడానికి ఎన్ని సాకులు చెప్పుకోలేవు? ఖచ్చితంగా చెప్పుకుంటావు, అలాగే చెప్పుకుని నరకానికి పోతావు కూడా. దాన్ని ఏం కాదనట్లేదు వాక్యం, అలా అని చెప్పి ఈ సత్యం చెప్పకుండా ఏం జంకట్లేదు బైబిల్ రచయితలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నిజంగా స్పందిస్తున్నావు అంటే, నిజంగా ఈ మాటలు నీ హృదయంలో భయం పుట్టిస్తుంది అని అంటే, నిజంగా ఈ మాటల్ని బట్టి నువ్వు దేవుడిని ఇంకెక్కువగా ప్రేమించగలుగుతున్నావు అంటే, కాదు నేను అలాంటి వాడిని కాదు, దేవుడు ఖచ్చితంగా నా ఎడల కృప చూపిస్తున్నాడు, నేను సువార్తకు స్పందిస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు అన్నటువంటి నిశ్చయత ప్రేమ నాకు దేవుడు కనబరుస్తున్నాడు, దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వైపు నన్ను ఆకర్షిస్తున్నాడు అన్నటువంటి స్పందన ఒకవేళ నీ హృదయంలో కలిగితే, అప్పుడు నీకు నిజంగా చాలా గొప్ప ధన్యత అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు మాత్రమే అలా స్పందించగలుగుతారు, నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసించగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా సాకులు చెప్తారు, మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నిందించే వారిగానే ఉంటారు. నువ్వు విత్తని చోట కోసే కఠినాత్ముడు అని నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చేశాను అలా చేశానని దేవుడు నేను నిందిస్తాను. దేవుడేమి దానికి ఏమి జస్టిఫికేషన్ చెప్పుకోడు నీకు, అయ్యో అయ్యో నేను అలాంటి కాదయ్యా, నేను చాలా మంచివాడు, నేను నన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పాడు దేవుడు. నేను అంత కఠినాత్ముడు అని తెలిసి కూడా నువ్వు జాగ్రత్త పడలేదా అని ఇంకా ఎక్కువ శిక్షకు లోన్ చేస్తాడు. నువ్వు సాకులు చెప్పేవాళ్ళు చెప్పుకోండి, నో ప్రాబ్లం. కానీ దేవుని కృపకు నిజంగా నీ కళ్ళు తెరవబడితే, దేవుడికి నిజంగా భయపడి, దేవుడు ఎంత భయంకరమైనటువంటి ఉగ్రత కలిగినటువంటి వాడు అయినప్పటికీ ఆ ఉగ్రతకు నన్ను లోను చేయకుండా కేవలం ఆయన తన ఉచితమైన కృప ద్వారా నన్ను రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు అన్నటువంటి విషయం నేను ఆకర్షిస్తే, నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కృపా సంకల్పంలో నువ్వు ఉన్నావు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు అట్లాగే సాకులు చెప్తారు, ఎస్ దే విల్ క్వశ్చన్ ద బైబిల్. వాళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా ప్రశ్నలు అడుగుతారు, బైబిల్ని వ్యతిరేకంగా నిందిస్తారు. అంటే బైబిల్ని వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగిన వారందరూ అదే కోవకు చెందినవారు అని అనట్లేదు నేను. వారి జీవితాంతం వరకు వారికి అవకాశం ఉంది, వారు అలా ప్రశ్నించి కొంతమంది సత్యం అవగాహన నడిపించబడినటువంటి వారు ఉన్నారు, దాన్ని ఏమనట్లేదు. ఈరోజు నువ్వు తిరస్కరిస్తున్నావు, ఈ రోజు నువ్వు సాకులు చెప్తున్నావు, రేపటి రోజు ఆ సిలువ మీద దొంగ కళ్ళు అకస్మాత్తుగా ఎలా తెరవబడ్డాయాలని కళ్ళు తెరవబడొచ్చాము, దాన్ని ఏం కాదనట్లేదు. కానీ ఒకవేళ నువ్వు అలాగే సాకులు చెప్పుకుంటూ, అలాగే బైబిల్ని ప్రశ్నిస్తూ, అలాగే దేవుడిని నిందిస్తూ వెళ్తున్నావు అంటే, అలా వెళ్లే వాళ్ళు ఉన్నారని దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు, దానికి సమస్య ఏం లేదు. దాని విషయంలో దేవుడు ఏం న్యాయం చెప్పుకోవాలో, ఎలా న్యాయవంతుడిగా తను తను కనపరచుకోవాలో ఆయనకు తెలుసు, నీ సహాయం అవసరం లేదని. కానీ నీ విషయంలో నువ్వు జాగ్రత్త పడవు అని వాక్యం చెప్తాను. ఎవరు జాగ్రత్త పడతారు, ఎవరు స్పందిస్తారు, ఎవరు నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళి, ఇప్పుడు యూదా ఇస్కరియోతు పేతురు గురించి మనం మాట్లాడాము, యేసుక్రీస్తు ప్రభు ఒకరి కోసం ప్రార్థన చేశారు, ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఎలాంటి ఫలితము, ఎలాంటి ఫలము కనబడింది, ఎలాంటి మార్పు అతనిలో కనబడింది? అతను బయటకు వెళ్ళి విపరీతంగా బాధపడినట్టుగా, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన్ని ముమ్మార్లు పేతురు ఎలాగైతే ఆయన్ని ధృణీకరించాడు, అలాగే ముమ్మార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఒప్పుకోలు చేయించి మరి అతన్ని తిరిగి రప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని ఎడల పేతురు ఎడల దేవుడు చూపించినటువంటి కృపను మనం చూస్తా ఉన్నాం. కానీ యూదా ఇస్కరియోతు విషయంలో ఏం చదువుతున్నాం మనం?
వాడు కూడా బాధపడ్డాడు, వాడి పాపం విషయంలో, వాడి తప్పు విషయంలో అందరికీ వెళ్ళి చెప్పుకున్నాడు నేను తప్పు చేశానని. కానీ రావాల్సినటువంటి వ్యక్తి దగ్గరికి రాలేదు. తన స్వంత పద్ధతిలో ఆ పాపంతో వ్యవహరించాలనుకున్నాడు, వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి నిందిస్తాడా? నిందించుకోండి. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే వాడికి మంచిదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. మరి పుట్టడం వాడి తప్పు కాదు కదా అనొచ్చు మనం. వాడికి ఆ విషయంలో చాయిస్ లేదు కదా, కానీ పుట్టించాడు, వాడు అలాగే చచ్చిపోయాడు. అలా చావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సాకులు చెప్పుకుంటారు, వాళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తారు, వాళ్ళు దేవుణ్ణి నిందిస్తారు. దానికి ఏం చేయలేము మనం. బట్ దట్ ఈస్ స్టిల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఎందుకంటే నశించిపోయేటటువంటి ఉగ్రతా పాత్రలు అయినటువంటి ఘటాలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలా దేవుడు వారిని ఉంచారు, వారిలో తన ఉగ్రతను కనబరుస్తాడు. కానీ వారికి భిన్నంగా దేవుడు తన కరుణను చూపించేటటువంటి కరుణ పాత్ర ఘటాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని దేవుడు రక్షించుకుంటాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నీలో ఈ మాటలు విన్నప్పుడు ఎలాంటి స్పందన అది పుట్టిస్తుంది అన్న దాన్ని బట్టి దేవుడు నీలో ఎలాంటి కార్యం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కరుణపాత్ర ఘటమా లేదా ఉగ్రతా పాత్ర ఘటమా అన్నటువంటి విషయము సువార్తకు నీ స్పందన బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, నా వద్దకు వచ్చివండి నేను ఎన్నడూ త్రోసిపుచ్చాను, నా వద్దకు వచ్చివండి నేను ఎన్నడూ త్రోసిపుచ్చాను. ఆయన మాట పైన మనం ఆధారపడవచ్చు. అదే నేను నిజంగా దేవుని బిడ్డనని చెప్పడానికి ఆధారం. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకరించి నా పాపాలు ఒప్పుకొని ఆయన అంగీకరించడానికి సిద్ధం అవుతే, నేను ఆయన నన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ ఆల్వేస్ విల్లింగ్ టు రిసీవ్ మీ. కానీ దానికి ఒక కారణం చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి ఎవరు వస్తారంట? అదే మాటలు చెప్తున్నాడు. యోహాన్ సువార్త 6:37 ఈ మాటలు ఉంటాయి. ఏం చెప్తున్నామంటే రెండో భాగంలో ఈ మాటలు చెప్తాడు. రెండు భాగాలుగా విడగొడితే ఆ వచనాన్ని మనం. రెండో భాగంలో ఏమంటున్నాడంటే, నా వద్దకు వచ్చేవాడిని నేను నిన్ను త్రోసిపుచ్చను. హిమ్ దట్ కమ్ టు మీ ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ ఆఫ్. జీసస్ ఇస్ గివింగ్ యూ దట్ అష్యూరెన్స్. ఇఫ్ యూ కమ్ టు మీ టుడే ఐ విల్ నాట్ క్యాస్ట్ యూ ఆఫ్, ఐ విల్ ఫర్గివ్ యూ, ఐ విల్ యాక్సెప్ట్ యూ అస్ మై చైల్డ్. నా బిడ్డగా నేను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి నిశ్చయత యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నాడు. కానీ ఎవరు వస్తారంట? అలా ఎవరు స్పందిస్తారంట? ఆ మొదటి భాగంలో చెప్తున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. ఆల్ దట్ ద ఫాదర్ గివ్స్ మీ విల్ కమ్ టు మీ. ద వన్స్ హూ కమ్ టు జీసస్ ఆర్ ద వన్స్ హూ ఆర్ గివెన్ టు జీసస్ బై ద ఫాదర్. తండ్రి తన నిత్య సంకల్పం చొప్పున ఎవరైతే యేసుక్రీస్తులో రక్షింపబడాలని ఏర్పాటు చేసుకున్నాడో వారిని యేసుక్రీస్తుకు అనుగ్రహిస్తాడు. వారు ఆయన దగ్గరకు వస్తాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎన్నడు ధృవీకరించడు. యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావు అంటే అదే నువ్వు దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని కరుణాపాత్ర ఘటమే అన్నటువంటి విషయాన్ని నిరూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వద్దకు రావటానికి నేను ఈ మాటలు ప్రేరేపిస్తున్నాయి అనంటే, యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి నేను ఈ మాటలు ప్రేరేపిస్తున్నాయంటే, సర్టన్లీ ద లార్డ్ ఇస్ వర్కింగ్ ఆన్ యూ టు సేవ్ యూ, అండ్ గ్లోరీ టు గాడ్ ఫర్ దట్. అందరిలో ఆయన ఆ పని చేయట్లేదు. కొందరు ఇంకా సాకులు చెప్తారు, కొందరు ఇంకా దేవుడిని నిందించే వారిగా ఉంటారు. వారు ఈ కారణాన్ని బట్టే నాకు దేవుడు వద్దని చెప్పి వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉంటారు. వారి పాపానికి దేవుణ్ణి నిందించి వారి పాపాలకు దేవుణ్ణి కారకుడుగా చూపించేటటువంటి వారు చాలా మంది ఉంటారు. వారు అలాగే నిందిస్తూ నరకానికి వెళ్తారు, నశించిపోతారు. దే విల్ నాట్ కమ్ టు జీసస్. ఎందుకంటే వారి తండ్రి చేత యేసుక్రీస్తు ప్రభుకి అనుగ్రహించబడలేదు. కానీ నీ స్పందన సువార్తకి ఎలా ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. హౌ ఇస్ గాడ్ లీడింగ్ యూ టు రెస్పాండ్ టు దీస్ వర్డ్స్? ఈ మాటలు చదివినప్పుడు ఎలాంటి స్పందనను దేవుడు నీ హృదయంలో పుట్టిస్తున్నాడు? రాయిలాగా అసలు కదలకుండా ఉందా నీ హృదయం? ఏం స్పందన లేకుండా ఉందా? దెన్ యూ నీడ్ టు రియలీ, ఐ మీన్ క్వశ్చన్, యూ నీడ్ టు రియలీ ఆస్క్ గాడ్. ఇఫ్ గాడ్ ఇస్ మూవింగ్ యూ టు ఆస్క్ హిమ్ ఫర్ హిస్ మర్సీ. దేవా నన్ను కదిలించు, దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకునేటటువంటి కృప నాకు ఇవ్వు. ఎందుకంటే నువ్వు నన్ను యేసుక్రీస్తుకు అనుగ్రహించినటువంటి వారిలో నేను కూడా ఉంటే తప్పకుండా నేను అలాగే స్పందిస్తానని నువ్వు చెప్తున్నావు కాబట్టి అలా స్పందించగలిగేటటువంటి కృపను నాకు ఇస్తావు. నువ్వు ఆకర్షించకపోతే నేను యేసుక్రీస్తు దగ్గరికి రాలేనని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నేను యేసుక్రీస్తు దగ్గరికి ఆకర్షించుకో అన్నటువంటి ప్రార్థనకు దేవుడు నేను నడిపిస్తాడు. కాదు ఇలా చేస్తాడా దేవుడు, ఇంత అన్యాయస్తురా, ఇలా అనుకోలేదు నేను అని చెప్పి తిరగబడేలాగా ఒకవేళ నువ్వు ప్రేరేపించబడితే అదే మార్గంలో వెళ్తావు. దాన్ని ఎవరో ఏం చేయలేరు, దాన్ని మార్చలేరు కూడా. బట్ ఈ రెండు స్పందనలు ఉంటాయి, ఈ రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. అదేమీ దేవుణ్ణి ఆశ్చర్యపరచదు, అదేమీ దేవుని యొక్క ప్రణాళికను భంగపరచదు, అదేమీ దేవుణ్ణి నిరుత్సాహపరచదు, అదేమీ దేవుని యొక్క ప్రణాళికల్ని మార్చదు అన్నటువంటి నిశ్చయత మాత్రం బైబిల్లో మనకి ఇస్తా ఉంది. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వేమీ దేవుడికి ఫేవర్ చేయట్లేదు వచ్చి, దేవుడికి నువ్వేమొచ్చి సహాయం చేయట్లేదు, దేవుడికి నువ్వేమొచ్చి ఒక ఉపకారం చేయట్లేదు,
నేను వచ్చి దేవుడికి నిజంగా చాలా ఉపకారం చేశాను, చాలా త్యాగం చేసేసాను యేసుక్రీస్తు ప్రభు కోసం అని ఫీల్ అవుతూ ఉంటాడు కొంతమంది. యు హావ్ నాట్ డన్ ఎనీ ఫేవర్ టు క్రైస్ట్, బట్ ఇఫ్ గాడ్ హస్ డన్ దిస్ ఫేవర్ టు యూ, దెన్ యూ విల్ కమ్ టు హిమ్. దేవుడు ఈ కృప నీకు చూపించుంటే, దేవుడు నిజంగా నీ పట్ల కనికరం చూపిస్తే, సువార్తకు సానుకూలంగా స్పందించేటటువంటి మనసు ఆయన నీకు ఇస్తాడు. అలాంటి మనసు నీకు ఇచ్చాడా లేదా అనేది నేను పరిశీలించి తెలుసుకోవాలని, సరైన విధంగా స్పందించగలిగేటటువంటి కృప దేవుడు తన బిడ్డలందరికీ అనుగ్రహిస్తాడని మళ్ళీ ఒకసారి దేవునికి సమస్త మహిమ ఆపాదిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద పేషెంట్ హియరింగ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.